అతి తక్కువ బడ్జెట్ లో మీ ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ అయినా అద్భుతంగా జరుపుకోండి. మీ స్నేహితులు బంధువులు ఆశ్చర్యపోయేలా వేడుక చేసుకోండి. దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు గారు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఆ రోజు సౌడామ్ లిఫ్ట్ ఇరిగేషన్ సాధించలేకపోయారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో అందులో టెక్కలి నియోజకవర్గానికి 5 సంవత్సరాల పరిపాలన ఒక స్వర్ణ యుగం అని చెప్పి నేను గర్వంగా చెప్పదలుచుకున్నాను. 2014 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 9 కొత్త లిఫ్ట్ ఇరిగేషన్లు మంజూరు చేయించి రికార్డు స్థాయిలో పూర్తి చేసి ప్రారంభించినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి, రామ్మోహన్ నాయుడికి, శాసనసభ్యుడిగా నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు సౌడామ్ లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేయించి కాంట్రాక్టర్తో ఎవ్రీడే డిస్కషన్ చేసి ఎలక్షన్లలోపే పూర్తి చేశాం. ఎలక్షన్లు కూడి రావడం వల్ల కొంత ఆలస్యమైనా సరే మనం గౌరవించుకోవాలి. మంత్రి గారు వచ్చి సౌడామ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభిస్తామంటే ఆయనకి సాధారణంగా స్వాగతం పలికి ఆయన చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించాం. ఏది ఏమైనా సరే మా కళ నెరవేరింది. ఈ ప్రాంతం యొక్క నెరవేరే నేను ఎంత గర్వపడుతున్నానంటే వంశధార నీరు కలవలసినటువంటి ప్రాంతాలు కూడా ఈ రోజుకి దమ్ములు లేక ఆకాశం వైపు చూస్తున్నారు. కానీ ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ ప్రాంతమే కాదు, ఒకసారి మీరు కూడా తిరగాలి. ఎక్కడి నుంచి వచ్చారు కొంతమంది? మదన గోపాల సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ 3800 ఎకరాలు 40 గ్రామాలు. స్వాతంత్రం వచ్చిన నుంచి 1 సంవత్సరం కూడా పండలేదు. నేను మంత్రి అయిన తర్వాత భగీరథ ప్రయత్నం చేసి 40 కోట్ల రూపాయలతో మదన గోపాల సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేశారు. నాకు ఓట్లు వేసినా వేయకపోయినా, గౌరవించినా గౌరవించకపోయినా నా ఆశయం ఏంటంటే రాజకీయాలు ఎవరికీ శాశ్వతంగా ఉండవు, పదవులు ఎవరికీ శాశ్వతంగా ఉండవు. పదవులో ఉన్నప్పుడు చేసినటువంటి 10 పనులే ప్రతి ఒక్కరికి గుర్తుంటాయనే ఉద్దేశంతో 4.5 సంవత్సరాలు టెక్కల ప్రతి ఎకరాకి సాగునీరు ఇవ్వాలని లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చాం. తారు రోడ్లు లేనటువంటి గ్రామం ఉండకూడదని చిన్న గ్రామాలకు కూడా తారు రోడ్లు వేశాను. ఊర్లోకి వెళ్తే ఎక్కడ బురద తగలకూడదని ఇంచి ఖాళీ లేకుండా సిమెంట్ రోడ్లు వేశాం. పేదవాడికి సంక్షేమం ఇచ్చాం. అయినా బాధ లేదు, ప్రజలే తెలుసుకుంటారు. ఈరోజు కొంతమంది ఓట్లు ఎక్కిపోయినా దమ్ము పెట్టి ఉడిపుడిసేటప్పుడు మహానుభావుడు చంద్రబాబు నాయకత్వంలో తెచ్చారు. దీనివల్లే మనకు పంటలు పండుతున్నాయని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటే అది మాకు చాలని చెప్పి సందర్భంగా తెలియచేస్తూ ఇంకా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఈరోజు మంత్రి గారు వచ్చారు. నేను టెక్కల దగ్గర ఆదాంధ్ర వేదిక ఒక లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేశాను, జీవో కూడా ఇచ్చాను, టెండర్లు దగ్గర ఉన్నాయి, అది ఆఫ్ చేశారు, అది పూర్తి చేయమని కోరుతున్నాను. ఈరోజు బొంతు లిఫ్ట్ ఇరిగేషన్ ఈ దేశంలో, ఈ జిల్లాలో, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేసి దాన్ని పరిశుద్ధి చేసి తొందరగా పూర్తి చేస్తే జిల్లాకి సస్యశ్యామలం అవుతుంది, ప్రతి ఎకరాకి సాగునీరు అందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా సంతోషం. అయితే రేగులపాడు గ్రామస్తులు కొద్దిగా ఆందోళనతో ఉన్నారు. మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు ఉన్నాడు, రేగులపాడు కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరిస్తాం. ఒకవేళ డబ్బు లేకపోతే మన పార్లమెంట్ సభ్యుడి దగ్గర డబ్బులు తీసుకొని అయినా సరే మీకు